నమస్కారం. శ్రీ సన్నిధి యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. మన చుట్టుపక్కల ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉంటాయి. వాటిని మనం తరచూ సందర్శిస్తూనే ఉంటాం. కానీ మనకు తెలియని పల్లెటూర్లలో, గ్రామ ప్రాంతాల్లో ఉన్న చారిత్రక ఆలయాల గురించి మనం ఎంతో తెలుసుకోవాల్సింది. ఎన్నో ప్రాధాన్యమైనటువంటి చారిత్రక ప్రాధాన్యమైనటువంటి ఆలయాలు మన చుట్టుపక్కల పల్లెటూర్లో ఉన్నాయి. అలాంటిదే సోమేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయం. ఈ సోమేశ్వర ఆలయము కాకినాడకి 39 కిలోమీటర్ల దూరంలో కాకినాడ మండపేట రోడ్లో ఉంటుంది. రాజమండ్రికి 35 కిలోమీటర్ల దూరంలో ఈ సోమేశ్వర ఆలయం ఉంది. ఇది ద్రాక్షారామాకి సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. ఈ సోమేశ్వర ఆలయం ద్రాక్షారామ భీమేశ్వరుని చుట్టూ ఉన్నటువంటి అష్ట సోమేశ్వరాలయాల్లో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంగా భాషిస్తుంది. ఇది కూడా పంచారామ క్షేత్రాలతో సమమైనటువంటి క్షేత్ర ప్రాధాన్యత కలిగినటువంటి ఆలయంగా భాషిస్తుంది అన్నమాట. దీనికి కూడా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారికి ఎంతటి స్థల పురాణం, పౌరాణిక చరిత్ర, పురాణపరమైన చరిత్ర ఉందో అంతటి ఘనమైన చరిత్ర కూడా ఈ సోమేశ్వర ఆలయానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని ఒక్కసారైనా సరే దర్శించి తరించాలనేది మా యొక్క ఆకాంక్ష కూడా. ఇంకా ఈ సోమేశ్వర ఆలయంకి ఎందుకంత ప్రాధాన్యత ఉంది, ఈ సోమేశ్వర ఆలయం యొక్క గొప్పతనం ఏమిటి అన్న విషయాన్ని ఆ స్థల పురాణ పరంగా మనం పరిశీలిస్తే, ఈ సోమేశ్వర ఆలయం అనేటువంటిది చంద్రునిచే ప్రతిష్ఠింపబడినటువంటి ఒక ఆలయంగా చెప్తారు. ఇందులో ఈ గ్రామంలో చంద్రుడు స్వయంగా నివాసం ఉండి ఇక్కడ పరమేశ్వరుని లింగరూపంలో ప్రతిష్ఠ చేశాడు. కాబట్టి ఇది ఇక్కడ ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు సోమేశ్వరుడు అయ్యాడు. అలాగే ఈ గ్రామం సోమేశ్వరం అయ్యింది. ఇంకా ఎందుకు ఇక్కడ ఆలయాన్ని ప్రతిష్ఠించాల్సి వచ్చింది, ఈ సోమేశ్వర ఆలయం యొక్క చరిత్ర ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే, ఈ సోమేశ్వర ఆలయం యొక్క స్థల పురాణం గురించి ఇక్కడి ప్రధాన అర్చకుడు పరిటాల సుబ్రహ్మణ్య శర్మ గారి నోటి ద్వారా ఈ స్థల పురాణాన్ని విందాం. ఈ రాజవరం మండలం తూర్పుగోదావరి. ఇది అష్టసోమేశ్వరాల్లో ప్రధానమైనటువంటి దేవాలయం. ఇది సరే అష్టసోమేశ్వరానికి ఉద్భవించింది అంటే ద్రాక్షారం భీమేశ్వర స్వామి సూర్యుడు ప్రతిష్ట చేశారు. ఆ సూర్యుడు తాపం వల్ల భీమేశ్వర స్వామి రోజు రోజుకి ఎదగడం పట్టారు. ఆయన రోజు అలా ఎందుకు ముందే రాబోయేంలో వచ్చే భక్తులు అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉండదు. కాబట్టి ఆయన శాంతింప చేయాలి అని చెప్పేసి దేవతలతో నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయం ఏమిటంటే ఈ భీమేశ్వర స్వామికి చంద్రుడి జాతి ఎనిమిది దిక్కులు అయ్యింది సోమేశ్వరాలు ప్రతిష్ట చేసినట్టయితే ఆయన శాంతిస్తారని చెప్పి నిర్ణయం చేసుకుని, సరే చంద్రుడు మాకు ఉండదు ఒకటే కదా ఎనిమిది చోట్ల ఒకేసారి ఎలా చేస్తాడు అని చెప్పినట్టయితే, సరే వాయువీ దిశలో ఉన్న సోమేశ్వరుడు చంద్రుడి జాతి ప్రతిష్ట చేద్దాం, మిగతా ఏడు సప్తృతి జాతి ప్రతిష్టపడి ప్రతిష్ట జరుగుతాయి కాబట్టి చంద్ర ప్రతిష్టగానే నిలబడుతుంది. ఆ సోమేశ్వర స్వామి ఇచ్చేటువంటి ఫలితాలు కూడా చంద్రుడితో కూడుకున్న ఫలితాలు ఇచ్చారని చెప్పి నిర్ణయం చేసుకుని, సరే చంద్రుడి వారికి బయలుదేరి వచ్చేసరికి ఈ స్వామి ఇక్కడ స్వయంభూగా కూర్చుని తపస్సు చేసుకున్నారు. ఆ తపస్సు యొక్క శక్తి వల్ల ఆయన అగ్నిగోళం ఎలా అంటే అందులో వచ్చేటువంటి వేడిని తట్టుకోలేక నందీశ్వరుడు వారికి పక్కన పెట్టుకున్నారని సరి స్థలపురాణం. ఆ తర్వాత చంద్రుడి వారికి వచ్చాక ఈ స్వామి ఉన్నారు కదా మరి ఎలాగని చెప్పారు మరి అనుకుంటే ఈ స్వామిని చంద్రుడి జాన్ని శాంతింపజేసి తర్వాత చంద్రుడి యొక్క కళ ఈ స్వామి ధారపోసి అదే ముహూర్తంలో చంద్రుడి వారికి స్వామి యొక్క కళలు ధారపోసిన కారణంగా ఇది చంద్ర ప్రతిష్టగా పిలువబడుతుంది. సోమేశ్వరుడు భక్తజనులు అందరినీ కూడా అనుగ్రహించి కాపాడి రక్షిస్తున్నారు. ఇది సోమేశ్వర స్వామి దివ్య చరిత్ర. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలో భీమేశ్వరుని సూర్య భగవాను ప్రతిష్ఠించాడు. ఆ సూర్యతాపానికి ఈ భీమేశ్వరుడు రోజు రోజుకి ఎదిగిపోతూ అలా ఆకాశం వైపు ప్రయాణిస్తూ ఉన్న సందర్భంలో ఇలాగ భీమేశ్వర స్వామి ఇలా ఎదిగిపోతూ ఉన్నారు, సామాన్య ప్రజలు ఆయన దర్శించుకుని ఆయనకు అభిషేకాది కార్యక్రమాలు చేయడం చాలా కష్టం, కాబట్టి ఆ పరమేశ్వరుని శాంతింపజేసి ఎక్కడి వరకు ఎదిగారో అక్కడితో ఆపేయాలి, దానివల్ల మన ఈ భక్తులు ఈ పరమేశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది, కాబట్టి ఏం చేయాలి అని చెప్పేసి దేవతలందరూ కూడా సమాలోచన జరిపితే
చంద్రుడు ప్రశాంతతకి చల్లదనానికి ప్రతీక కాబట్టి చంద్రుడి చేత ఈ భీమేశ్వర ఆలయం చుట్టూ 8 దిక్కుల్లోనూ అష్ట సోమేశ్వరాలయాలను ప్రతిష్ఠింప చేయడం వల్ల ఆ చంద్రుని యొక్క చల్లదనం వల్ల స్వామివారు శాంతిస్తారు, ఈ భీమేశ్వర స్వామి వారు శాంతిస్తారు అనేటువంటి ఒక సంకల్పానికి వచ్చేసి ఈ భీమేశ్వర ఆలయానికి అంటే ద్రాక్షారామ భీమేశ్వర ఆలయానికి 8 దిక్కుల్లోనూ అష్ట సోమేశ్వరాలయాలని ప్రతిష్ఠించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఆలోచనలో పడ్డారు. ఒకేసారి చంద్రుడు 8 చోట్ల ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడం ఎలాగా అనేటువంటి ఒక సందేహానికి వచ్చినప్పుడు అప్పుడు ఒక పరిష్కారాన్ని వాళ్ళు కనుక్కుంటారు. చంద్రుని ఆధ్వర్యంలో మిగిలిన 7 ప్రాంతాల్లో కూడా సప్తర్షుల చేత మనం అక్కడ సోమేశ్వర ఆలయాన్ని ప్రతిష్ఠింపు చేద్దాము, అలాగే ఈ భీమేశ్వర ఆలయానికి వాయువ్య దిశగా ఉన్నటువంటి ఈ సోమేశ్వర ప్రాంతంలో మాత్రం చంద్రుని చేత స్వయంగా ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠింపు చేద్దాము అనేటువంటి నిర్ణయానికి దేవతలందరూ వచ్చారు. ఆ విధంగా సోమేశ్వరంలో చంద్రుడు స్వయంగా వచ్చి స్వామివారిని ప్రతిష్ఠించారు. అదే గ్రామంలో బస చేసి స్వామివారి ప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేశారు కాబట్టి గ్రామానికి సోమేశ్వరంగాను ఈ ఆలయానికి సోమేశ్వర ఆలయంగాను పేరు వచ్చింది అని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం చెబుతున్నాడు. సోమ అంటే చంద్రుడు, చంద్రుని ద్వారా ప్రతిష్ఠించబడ్డవాడు, చంద్రుని ద్వారా ఆరాధింపబడ్డవాడు, తొలిసారిగా ఆరాధింపబడ్డవాడు కాబట్టి సోమేశ్వరుడు అయ్యాడనమాట. ఇది ఇక్కడ ఉన్నటువంటి అష్ట సోమేశ్వర ఆలయాల్లో ప్రధానమైనటువంటి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి చుట్టూ ఉన్న 8 దిక్కుల్లో ఉన్న అష్ట సోమేశ్వర ఆలయాల్లో ప్రధానమైనటువంటి సోమేశ్వర ఆలయమైనటువంటి సోమేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి ఈ సోమేశ్వరుని యొక్క చరిత్ర అన్నమాట. ఇది చాలా ప్రాధాన్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆలయం. ఇక్కడి వచ్చి స్వామివారిని దర్శించుకున్న వెంటనే తమ కోరికలన్నీ నెరవేరుతాయని, తమకు ఉన్నటువంటి ఈ కీడు భూత పిశాచు భయాలు తొలగిపోతాయని, తమకి కావాల్సినటువంటి ఆరోగ్య వృద్ధి జరుగుతుంది అని చెప్పేసి భక్తుల అపార నమ్మకం. ఇక్కడ మహాశివరాత్రి కార్తీక మాస సందర్భాల్లో ఆకాశమంత పొందిరి భూలోకమంత పీట వేసినంత చందంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్తీక మాస దీపోత్సవాలు జరుగుతాయి, స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అద్భుతమైనటువంటి రీతిలో ఇక్కడ జరిగేటువంటి అర్చనా కార్యక్రమాలతో ఆ పార్వతీ పరమేశ్వరుని ఇక్కడ ఆలయ అర్చకులు స్వామివారిని సంతృష్టిని చేస్తుంటారు. నిత్యం కూడా ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు.